మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు వరద బాధితులకు నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్టపరిహారం అందే వరకు తాము నిరాహార దీక్ష చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా జాయింట్ సెక్రటరీ నిమ్మల నందగౌడ్ అన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 రూపాయలు బీదలకు అందించాలని అన్నారు. కార్యక్రమంలో ఎండీ జమాల్, ఎం వెంకటేష్, ఎస్ యాదగిరి, విక్కి, సురేష్, శంకరమ్మ, రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు. రాధిక మంగరాములమ్మ, గౌస్ బేగం, సావిత్రి, జయలక్ష్మి, కాలనీ వాసులు తదితరులు ఇందులో ఉన్నారు. ప్రజలకు ఎవరికి డబ్బులు అందలేదు, ఎవరైనా అడిగితే అంటే 2,000 ఇస్తాము, 3,000 ఇస్తాము, ఇదే మభ్య పెట్టేసి ఇవాళ ఇస్తాము, రేపు ఇస్తామని చెప్పేసి మభ్య పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు వారం 10 రోజుల నుంచి పనులకు పోకుండా ఇంటి దగ్గరే ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేదు. మొన్న జోనల్ కమిషనర్ గారికి లెటర్లు ఇచ్చాము, అందరూ ఆధార్ కార్డులు ఇస్తే అందరు తీసుకెళ్లి జోనల్ కమిషనర్ ఇస్తాము. ఇప్పటి వరకు ఇప్పుడు 10 రోజులు అవుతుంది, 10 రోజులు అయినా కానీ వాళ్లకు ఎలాంటి చల్లం లేకుండా ఉన్నారు. ఈ ప్రజలకి ఎలాగైనా సరే ఈ 10,000 ఇప్పించే వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్షను విజయవంతంగా కొనసాగించాలని అందరికీ విన్నవించుకుంటున్నాను. ఇది అందేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అందరికి సమానంగా అందాలి. అందరికీ ఎవరు కూడా ఈ దళాలు అనేటువంటిది లేకుండా అందరికి సమానంగా ఇచ్చేంత వరకు ఈ నందన్న కూర్చున్నటువంటి ఈ దీక్షను, ఇది ప్రారంభం మాత్రమే. దీన్ని ఇదే విధంగా వీళ్ళు నాంచినట్టయితే ఇది ఎంతవరకైనా సరే దీన్ని తీసుకెళ్లడానికి సిద్ధమని చెప్పేసి ఇది నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. అదే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.